ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్ స్థానం దక్కించుకున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు ఆయన. జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది ప్రజల సంకల్పం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. జగన్ లాంటి వారు రాజకీయాల్లో ఉండడం ప్రమాదకరమని, ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు, కేసుల నుంచి తప్పించుకునేందుకు చేపట్టిన యాత్ర అని ఎద్దేవా చేశారు. రాజకీయాలనే మార్చుతాననేటువంటి ప్రజల ముందు చెప్తూ ఉన్నాడు. ఇప్పటికే రాజకీయాలని భ్రష్టు పట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. రోజుకొక కేసు బయటకు వస్తుంది, రోజుకొక పేపర్ లీక్ అవుతుంది, రోజుకొక తప్పిదాలు బయటపడుతూ ఉన్నాయి. ఈయన రాజకీయాల్లో ఉండడం వల్ల భావితరాలు కూడా ఇటువంటి ఈ విధంగానే ఉండాలేమో అనేటువంటి అనుమానం కలిగే విధంగా ఈయన క్రిమినల్ రాజకీయాలు, అవినీతి రాజకీయాలు మన రాష్ట్రంలోనే మన దేశంలోనే సరిపడదన్నట్టుగా మనీ లాండరింగ్ కేసెస్లో ఇతర దేశాలకు డబ్బు పంపించి బ్లాక్ మనీని లెఫ్ట్ హ్యాండ్ తోటి పంపించి రైట్ హ్యాండ్ తోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఏదైతే సంపాదించాడో వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ సంపాదించిన డబ్బు అంతా కూడా ఎప్పటికి కూడా నేను సంపాదించలేదనేటువంటి మాట అనడం లేదు. దాన్ని ఎక్కడా ఖండించినటువంటి సందర్భం కూడా లేదు. దాన్ని బట్టే తెలుస్తుంది అతను ఇక్కడ మన రాష్ట్రంలో చేసినటువంటి క్విడ్ ప్రోకోలో సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి పంపించి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రప్పించుకుని సాక్షి ఛానలు, సాక్షి పేపరు, అనేక కంపెనీలు పెట్టుకున్నటువంటి ఘనత ఉన్నటువంటి అవినీతి ఘనత ఉన్నటువంటి రాష్ట్రాన్ని అవినీతితో భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రాజకీయాలను మారుస్తా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. సో దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ అదేవిధంగా కళలు కూడా అంటున్నాడు. మోహిని భస్మాసురులాగా ఎంచేతంటే నాకు చావు లేదనేటువంటి వరం తీసుకున్నాడు మోహిని భస్మాసురు. అదేవిధంగా నా చెయ్యి ఎవరి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోయేటట్టుగా తీసుకున్నాడు. అందరికీ తెలిసినటువంటిదే, పౌరాణిక కాదు. చివరికి అతను చెయ్యి అతని మీద పెట్టుకుని భస్మ అయినటువంటి సంగతి అందరికీ తెలుసు. అట్లాగే ఆయన చేసేటువంటి ప్రకటన కానీ ఆయన నడిచేటువంటి విధానం కానీ ఆయన మాట్లాడేటువంటి విధానం కానీ ఒక భస్మాసుర హస్తం లాంటివి విన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఇది ప్రజా సంకల్ప యాత్ర కాదు. ప్రజల యొక్క సంకల్పం ఈయన రాజకీయాల నుంచి విరమించాలని. ఎందుకంటే ఇటువంటి నాయకులు కానీ తయారైతే భవిష్యత్తు రాజకీయ నాయకులందరూ కూడా ఇటువంటి అవినీతి బాటలో నడిచేటువంటి అదేవిధంగా ఫ్యాక్షన్ మార్గంలో నడిచేటువంటి బుద్ధులే వస్తాయి తప్ప, అంటే ఇటువంటి వాళ్ళు మంచివాళ్ళు ఆదర్శంగా ఉండాలి తప్ప ఒక అవినీతి పరుడును ఒక ఫ్యాక్షనిస్ట్ ఆదర్శంగా ఉన్నట్లయితే సమాజం ఇంకా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అంచేత రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఇతనికి సరి అయినటువంటి గుణపాఠం చెప్తారు. ఒక్కసారి అతను చరిత్ర చూస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వికీ లీక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా పనామా పేపర్స్ కానీ బహమాస్ పేపర్స్ కానీ
వికీలీక్స్ కానీ సిబిఐ ఎన్క్వైరీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఐసీఐజే కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్నీ ప్రూవ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇన్ని సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేయడం అనేటువంటిది ఒక రాజకీయ నాయకుడి మీద బహుశా ప్రపంచంలో ఒక వింత అనుకుంటున్నా. ఇదొకటే కేసు. ఏదైనా ఉంటే ఒకటి రెండు